జర్నలిస్టుల సంక్షేమం కోసం త్వరలో నూతన విధానం రూపొందిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలో జరుగుతున్న టీయూడబ్ల్యూజేయు రాష్ట్ర మహాసభలకు వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో శ్రీనివాసరెడ్డికి జర్నలిస్టులు పూల బొకేలు శాల్వాలతో సన్మానం చేసి స్వాగతం పలికారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఇళ్ళు, ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. హెల్త్ కార్డుల విషయంలో ఏర్పడ్డ సమస్యలు అన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాపితంగా జర్నలిస్టులు ఒక విశ్వాసమా, గత ప్రభుత్వము అమలు చేయలేకపోయిన అంశాల మీద ఈ ప్రభుత్వము అమలు చేస్తుందన్న భావన, వారు చేసిన ప్రకటనల మీద విశ్వాసంతో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఉన్నారు. అందులో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, ఇంటి సమస్య ప్రధానమైనది. రెండవది హెల్త్ కు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డులు అమలులోకి సక్రమంగా రావటం లేదు. ఈ రెండు అంశాలు ఈ ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఈ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన చర్యలన్నీ చేపడతామని చెప్పి ఆ బాధ్యత తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, అలాగే మంత్రి, రెవెన్యూ మంత్రి, సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూర్చొని చర్చించి ఏ పరిష్కారం ఇచ్చినా దాని మీద నేను సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు